ప్రైవేట్గా బ్యాన్ అయిన వెబ్సైట్స్ని మనం ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ క్లౌడ్. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, లెటర్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, మీరు ముందుగా విపిఎన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి టర్బో విపిఎన్ ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఐ అగ్రీపై ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ట్రయల్ ప్యాక్ కావాలి అని అనుకుంటే 7 డేస్ ట్రయల్ ప్యాక్ చూసుకోవచ్చు. సో ఐఎమ్ స్కిప్పింగ్ నో థ్యాంక్స్ అని స్కిప్ చేస్తున్నాను. సో నో థ్యాంక్స్ పై స్కిప్ చేసి ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్యారెట్ అనేది ఉంది కదా. సో ఈ యొక్క క్యారెట్ ఇమేజ్ పై ట్యాప్ చేసినట్టయితే మనకు విపిఎన్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ విపిఎన్ కనెక్షన్ రిక్వెస్ట్ వచ్చింది. సో మీరు ఇక్కడ ఓకేపై ట్యాప్ చేసినట్టయితే ఇది కనెక్టింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు విపిఎన్ అనేది కనెక్ట్ అయింది. సో మనము ప్రైవేట్గా ఉన్న నెట్వర్క్స్ అన్నీ మనము ఓపెన్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇది చెడు వాటికి మాత్రం యూజ్ చేయకండి. సో బ్యాడ్ థింగ్స్కి యూజ్ చేసినట్లయితే మీకే ప్రాబ్లం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క విపిఎన్ ఎలా వర్క్ చేస్తుందంటే మనల్ని ఎవరూ క్యాచ్ చేయలేరు ఫ్రెండ్స్, మనల్ని అసలు ఎవరు కూడా క్యాచ్ చేయలేరు. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనకు ఒక 4 సర్వర్స్, మనకు ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉన్నాం కదా మనం. సో ఇండియా నుంచి అమెరికాకు పోయి అమెరికా నుంచి ఫ్రాన్స్, సో అలా ఒక 4 కంట్రీస్, 5 కంట్రీస్ యొక్క ఐపీ అడ్రస్ని చేంజ్ చేసుకుంటూ మళ్ళీ ఆ యొక్క సర్వర్ అనేది మనకు కనెక్ట్ అవుతుంది. సో మనకు మన మొబైల్ని ఎవరు చేయలేరు, అంటే ఎవరు ట్రేస్ చేయలేరు. సో అలా మనకు బ్యాన్ అయిన వెబ్సైట్స్ అనేటివి ఓపెన్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ఈ యొక్క విపిఎన్ని మిస్యూజ్ మాత్రం చేయకండి. సో ఇది ఎలా అంటే తప్పనిసరి టైంలలో మనం ఈ యొక్క విపిఎన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనము మోడ్ ఈపీకేస్, హ్యాక్డ్ వర్షన్ అండ్ కొన్ని స్క్రిప్ట్స్, అంటే హ్యాకింగ్ స్క్రిప్ట్స్ రాస్తాం కదా. సో అప్పుడు ఈ యొక్క విపిఎన్ని మనం యూజ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మనము ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను గూగుల్ అని టైప్ చేశాను. సో ఇక్కడ మనకు జియో రాకర్స్ అని టైప్ చేస్తున్నాను నేను. మూవీ రూల్స్ అని టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మూవీ రూల్స్. సో నేను ఇక్కడ టైప్ చేశాను అండ్ ఇక్కడ వచ్చింది కదా ఫ్రెండ్స్, మూవీ రూల్స్ వాచ్ బాలీవుడ్. సో నేను అక్కడ టైప్ చేశాను. ఫ్రెండ్స్ చూసారా, ఫస్ట్ మనకు మన మొబైల్లో ఇది మాత్రం ఓపెన్ అవ్వదు. సో ఇది ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్ అయింది. అది ఎందుకంటే ఇక్కడ మనకు చూపెడుతుంది కదా విపిఎన్ అనేది కనెక్ట్ అయింది. సో మనకు ఇలా మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ విపిఎన్ ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇది బ్యాన్ అయిన వెబ్సైట్ కాబట్టి నేను దీన్ని ఎగ్జాంపుల్గా ఓపెన్ చేసి చూపెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ బటన్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ.